పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది, ప్రతి రక్తపు బొట్టుకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరిస్తూ వచ్చారు. దీనికి ప్రతీకారంగా భారత్ వైమానిక దళం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతంగా నిర్వహించాయి. ఈ దాడుల కోసం మిరాజ్ రకం యుద్ధ విమానాలను ఉపయోగించారు. మొత్తం 12 విమానాలు ఉపయోగించినట్టు తెలిసింది. కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ పై భారత యుద్ధ విమానాలు విరుచుకుపడటం ఇదే మొదటిసారి. దాదాపు 12 మిరేజ్ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం. 1000 కిలోల లేజర్ గైడెడ్ బాంబులను నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉగ్ర తండాలపై మన వాయుసేన జారవిడిచింది. బాలాకోట్, చకోతి, ముజఫరాబాద్ లలోని లాంచ్ ప్యాడ్స్ తో పాటు జైషే మొహమ్మద్ కు చెందిన α3 కంట్రోల్ రూమ్స్ ను వాయుసేన ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 300 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ దాడులను పాకిస్తాన్ ధృవీకరించగా భారత్ రక్షణ శాఖ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.